అది విశాఖ రైల్వే స్టేషన్. వచ్చిపోయే రైళ్లతో స్టేషన్ అంతా బిజీ బిజీగా ఉంది, ప్రయాణికులతో సందడిగా మారింది. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ప్రయాణికుల హడావిడి కూడా ఉంది. ఈ సమయంలో భద్రతా సిబ్బంది నార్కోటిక్ డాక్తో తనిఖీలు చేస్తున్నారు. ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ పోలీస్ జాకిలం ఒక్కసారిగా ఆగింది. ఎందుకాగింది అని అనుమానం వచ్చింది పోలీసులకు. ఎంతగా రమ్మన్నా ఆ జాకిలం అక్కడి నుంచి కదలటం లేదు. దీంతో పోలీసులు అక్కడ ఉన్న ఓ బ్యాగును చెక్ చేశారు. ఇంకేముంది, గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. కేటుగాళ్ల అక్రమ దందాను డాక్ బయటపెట్టింది. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తదుపరి చర్యల కోసం రైల్వే పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో గంజాయిని గుర్తించిన నార్కోటిక్ స్నీపర్ డాగ్ సీజర్ను, డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్ను అభినందించారు సిపి బాగ్చి. ఈ మధ్యకాలంలో సీజర్ రైల్వే స్టేషన్లో గంజాయిని పట్టుకోవటం ఇది రెండోసారి. రైల్వే స్టేషన్లో 30 కిలోల గంజాయిని గుర్తించిన నార్కోటిక్ డాగ్ సీజర్ హోంమంత్రి నుంచి ప్రశంసలు అందుకుంది. ఎక్స్ వేదికగా డాగ్ సీజర్తో పాటు పోలీస్ టీమ్ను అభినందించారు హోంమంత్రి అనిత. గంజాయిని కంట్రోల్ చేసేందుకు సిపి చేపడుతున్న కార్యకలాపాలను హోంమంత్రి ప్రశంసించారు. మాదక ద్రవ్యాల నిర్వీర్యం లక్ష్యంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ చేస్తున్న కృషికి అభినందనలు. నగర పోలీస్ కమిషనర్ శంక్బత్ర బాగ్చి ఆధ్వర్యంలో 4వ పట్టణ పోలీసులు, డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్, నార్కోటిక్ స్నిపర్ డాగ్ సహకారంతో 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవటం ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా అధికార యంత్రాంగం సహకారంతో త్వరలో అందుబాటులోకి రాబోయే మరో 8 స్నీపర్ డాగ్స్ ద్వారా గంజాయి ప్రక్షాళనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుతున్నా అని ఎక్స్లో పోస్ట్ చేశారు హోంమంత్రి అనిత.